పూర్తి ప్రపంచాన్ని ఒక యువతి తీసుకున్నటువంటి డిసిషన్, ప్రపంచ దేశాలలో తల్లిని కాకుండా భార్యను ఎక్కువగా ప్రేమించే వారి మెదడులో అది ఏ విధంగా వారు ఆశ్చర్యానికి షాక్ గురయ్యారో చెప్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే, సౌదీ అరబ్లోని ఒక యువతి న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఉన్న విషయం ఏంటంటే, నా భర్త నుండి నేను విడాకులు కోరుతున్నాను, ఎందుకంటే ఇతడు తన తల్లి కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు, కాబట్టి దయచేసి జడ్జ్ గారు నాకు ఈ వ్యక్తితో విడాకులు ఇప్పించండి అని పిటిషన్ దాఖలు చేసింది. ఇది చూసి న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురైపోయారు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది, ఆ భర్తను. 29 సంవత్సరాల ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎందుకు నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, దయచేసి నాతో నువ్వు విడాకులు తీసుకోకని మాటి మాటికి బ్రతిమిలాడుతున్నాడు. ఆ యువతి మాత్రం జడ్జితో వాదిస్తుంది, జడ్జ్ గారు ఇతడు నా కోసం ఏదైనా చేయగలడు, నా కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలడు, విదేశాలకు తిప్పాడు, విహార యాత్రలకు తీసుకెళ్లాడు, కానీ ఇతని తల్లి చిన్న చిన్న కోరికలు సైతం ఇతడు నెరవేర్చలేదు. తల్లిని కాకుండా భార్యను ప్రేమించేవాడి ప్రేమ నిజమైన ప్రేమ కాదు, ఇలాంటి వ్యక్తితో నాకు విడాకులు ఇప్పించండి జడ్జ్ గారని ఆ కోర్టులో వాయిస్ దాని యొక్క గొంతు మారుమోగేలా ఆమె జడ్జ్ గారికి ఈ విషయం వినిపించుకుంది. ఆ సందర్భంలో ఆమె చెప్పిన విషయం ఏంటంటే, వివాహం సందర్భంగా ఆ యువతికి అతడు ఇచ్చినటువంటి ఏదైతే మెహరుందో కట్నముందో వాటిని కూడా తిరిగి ఇచ్చేసి, ఈ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఒక తల్లి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక భార్యని ప్రేమించేటటువంటి ప్రేమ ఇది, ద్వంద్వ ప్రేమ ఇది, కపట ప్రేమ, ఇలాంటి ప్రేమ నాకు వద్దనేసి జడ్జ్ గారి ముందు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు పరిశీలించినటువంటి జడ్జ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, కుటుంబంలో అగ్రస్థానం తల్లిది, తల్లిని కాకుండా తల్లి కోరికలు, సామాన్య సాధారణ కోరికలు కూడా నెరవేర్చకుండా భార్యకు బానిసరాలైనటువంటి వ్యక్తి అది ప్రేమ, కపట ప్రేమ, నిజమైన ప్రేమ కాదు, మీకు నేను విడాకులు మంజూరు చేస్తున్నానని కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం ఇది. మిత్రులారా, ఇస్లాములో భార్యని నెగ్లెక్ట్ చేసి, భార్యని నిర్లక్ష్యం చేసి తల్లిని ప్రేమించమని ఇస్లాం చెప్పట్లేదు. తల్లి స్థానం వేరు, భార్య స్థానం వేరు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారిలో అగ్రస్థానం, గొప్ప స్థానం ఎవరిదంటే అది తల్లిది అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.